Damn it. ఏంటిట కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈరోజు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఒకటి మనం చర్చించుకోబోతున్నాం. అందుకే నేను కూడా అదే దిగ్భ్రాంతిలో ఉన్నానన్నమాట. నిన్న టైమ్స్ నౌ ఒక సర్వే రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి 25కి 25 ఎంపీ సీట్లు వస్తాయి. అత్యధికంగా 25 వస్తే అత్యల్పంగా 24 వచ్చే అవకాశం ఉంది. ఎంత ఆశ్చర్యం కలిగిస్తోంది ఈ విషయం. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఈ మాట అసలు నమ్మడేమో. 175కు 175 సాధించి తీరుతాను, ఆ దిశగా కృషి చేస్తాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గడప గడపకి మన ప్రభుత్వం కోసం ఎమ్మెల్యేలు అన్ని గడపలకి వెళ్ళినప్పుడు ఎదురయ్యే చిత్కారాల గురించి కానీ, ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీలో కానీ లేదా ఎమ్మెల్యేల ఎమ్మెల్సీలో కానీ తెలుగుదేశం తన హావాని చూపించటం తరువాత కానీ జగన్మోహన్ రెడ్డి 175కు 175 అనే మాటని ఆయనే వదిలేసుకున్నాడు. ఆ తర్వాత ఎమ్మెల్యేలతోటి ఈ సమీక్ష నిర్వహించినప్పుడు కూడా, ముందు 4-5 సమీక్షలు నిర్వహించినప్పుడు ఆయన చాలా హుందాగా కుర్చీలో కూర్చొని అటు ఇటు తిరుగుతూ, మీ గ్రాఫ్ అంతా పడిపోయింది, మీరు జాగ్రత్తగా ఉండాలి, నా గ్రాఫ్ బాగానే ఉంది, ఈసారి 40 మంది అవుట్, 20 మంది డౌట్ అని ఇలాంటి మాటలు చెప్పే జగన్మోహన్ రెడ్డి తరువాత ఒకింత డౌన్ అయ్యి ఈ ఎమ్మెల్యేలందరినీ బ్రతిమిలాడుకుంటున్నట్టుగా, అంటే చివరి సమీక్షలో మనం చూసాం ఆయన విధానం ఎలాగుంది అని, చాలా లో గొంతుకులో, మీ అందరూ నాకు కావలసిన వాళ్లే, నేను ఎవరిని వదులుకోవటానికి సిద్ధంగా లేను అనే విషయాన్ని కూడా ఆయన వెల్లడి చేశారు. కాకపోతే అప్పటికే 4 సస్పెండ్ చేయటం జరిగింది. ఎందుకు? క్రాస్ ఓటింగ్ పేరుతోటి వాళ్ళందరినీ పార్టీ నుంచి తప్పించడం కూడా జరిగింది. అయిపోయినప్పటికీ కూడా ఈ ఎమ్మెల్యేలందరినీ నేను ఎవరిని వదులుకుంటానికి సిద్ధంగా లేను, మీరందరూ కావాలంటే డైరెక్ట్గా నాకే ఫోన్ చేయండి అనే విషయాన్ని 4 తరువాత చిట్ట చివరి ఎన్నికల సంవత్సరంలో ఆ మాట చెప్పాడు. ఆ ముందు 4 ఏమున్నా సరే ఆ సజ్జలన్నని కలవండి అనో, లేకపోతే మీ ఇన్ఛార్జికి చెప్పుకోండి, ఇవే ఉంటాయి. అసలు ఇంత దూరం వెళ్ళటానికి కూడా ఆస్కారం లేదు. రఘురామ కృష్ణరాజు గారు అప్పుడే కొండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. జగన్మోహన్ రెడ్డిని కలవటం దేవుణ్ణి కలిసిన దానికంటే కష్టంగా ఉంది అనే విషయాన్ని ఆ రోజు ఆయన వెల్లడి చేశారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఈ ఎమ్మెల్యేలందరినీ, మీరే నాకు డైరెక్ట్గా ఫోన్లు చేయండి, మీకు కావలసిన అధికారులందరినీ మీరు మార్చుకునే అవకాశం ఇస్తున్నాను, ఏ అధికారులరా మీరందరూ జాగ్రత్తగా మీ ఎమ్మెల్యేలు ఏం చెబితే అది చెయ్యండి అనే స్థాయిలో ఆయన ఆదేశాలు ఇచ్చాడు అని అంటే, 175కు 175 సీట్లు వస్తాయి అని గట్టిగా నమ్మిన వ్యక్తి ఇలాంటి పనులు చేస్తాడా అనే ఆశ్చర్యంలో ఒకంత ఉంటే, ఇప్పుడు టైమ్స్ను ఒక సర్వే తీసుకొచ్చింది. అంటే జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీకి ఎలాగుంది, ప్రతి విపక్షాలు ఎలా ఉన్నాయి అనేదాన్ని సర్వే చేస్తున్నట్టుగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా 25కి 25 ఎంపీ సీట్లు వస్తాయి. అంటే అత్యధికంగా 25, అత్యల్పంగా 24, అంటే ఒక సీటు. ఆ ఒక సీటు కూడా ప్లస్ ఆర్ మైనస్ ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఈ మాట చెప్పారు. ఈ మాట కనీసం జగన్మోహన్ రెడ్డి అయినా నమ్ముతాడా అని అంటే, అసలు మ్యాటరు ఇప్పుడు బయటకు వస్తుంది. ఈ టైమ్స్ నౌ తోటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక జీవో విడుదల చేసి చేసుకున్న ఒప్పందం కానీ, వారికి ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లు బిల్లులు కానీ, మరే ఇతర కార్యక్రమాలకి జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అంతటి గొప్పవాడెవడు లేడు అని ప్రచారం చేయటం కోసం టైమ్స్ నౌ తోటి జగన్మోహన్ రెడ్డి ఇంటర్నల్గాను ఎక్స్టర్నల్గా అంటే ఈ వాళ్ళతోటి డైరెక్ట్గా ప్రభుత్వం తరపు నుంచి చేసుకున్న జీవోల తాలూకు ఒప్పందం అన్నమాట, వీటన్నిటి ద్వారాను వాళ్ళకి 25 కోట్ల రూపాయలు సమర్పించినందుకు గాను ఈ 25 సీట్లు వాళ్ళు క్విడ్ ప్రోకోలో జగన్మోహన్ రెడ్డికే వస్తాయి అని ప్రచారం చేయటం కోసం వాళ్ళు ఈ సర్వేని వాడుకున్నారు అనే విషయాన్ని ఈరోజు ప్రతిపక్షాలు కానీ మీడియా కానీ, అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వాళ్ళ మీద ఆడిపోసుకుంటుంటాడు, ఎల్లో మీడియా అని. ఒక్క జగన్మోహన్ రెడ్డి ఏమిటండి, వాళ్ళ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అసలు వైసీపీ అనే
పేరులో ఏదన్నా ఒక చిన్న శాఖ వాళ్ళకి తగిలినా కూడా వాళ్ళకు ఫస్ట్ నోటి వెంట వచ్చే మాట ఎల్లో మీడియా. అయినా కూడా మీరు చూసారంటే వాళ్ళు సాక్షి కంటేను కూడా వాళ్ళ సొంత మీడియా కంటే కూడా ఎక్కువగా ఫాలో అయ్యేది ఎల్లో మీడియానే. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్తున్నారు దాన్ని బట్టి మనం ఏం కొత్త ఎత్తులు వేయాలి అని సజ్జల రామకృష్ణారెడ్డి సైతం ఎక్కువగా ఈ ఎల్లో మీడియానే ఫాలో అవుతూ ఉంటాడు అనే విషయం వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి బయటకు అర్థమైపోతూనే ఉంటుంది. వీళ్ళు ఎక్కడో లోపలి పేజీల్లో చిన్న అక్షరాలతోటి సన్నగా రాసినా కూడా దాన్ని సైతం వీళ్ళందరూ నిశితంగా జాగ్రత్తగా చదివి దానికి సమాధానాలు చెప్తూ ఉంటారు. అలాంటిది వాళ్ళు ఫాలో అవుతున్న ఎల్లో మీడియాని జనం మాత్రం ఫాలో అవ్వద్దు, నాకు అసలు ఏ మీడియా లేదు, మీరు ఆ పేపర్లే చదవమాకండి, మీరు ఆ టీవీ ఛానల్ చూడబాకండి, వాళ్ళంతా మీకు నికృష్టాన్ని దరిద్రాన్ని తెచ్చిపెట్టే లాంటి మీడియా అది, మీరు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి మాట మాత్రమే నమ్మండి అని జగన్మోహన్ రెడ్డి గారే చెప్పుకుంటారు. నా మాట నమ్మండి అని ఆయన చెప్పుకున్నంత మాత్రాన మరి నమ్మేంత పిచ్చివాళ్ళే ప్రజలేం కాదులే, కానీ అయిపోయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ టైమ్స్ సర్వే కిందకి వస్తే గనక ఇలా 25 సీట్లు వస్తాయి అని అంటే ఆంధ్రదేశంలో ఒక్క వ్యక్తి అంటే ఒక్క వ్యక్తి అయినా, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి అయినా ఆ మాట నమ్ముతాడా? కానీ 25 వస్తాయి అని చెప్పటం వెనుకున్న ఉద్దేశం ఏముంటుంది అని అంటే ఓట్ ఫర్ వైసీపీ, ఓట్ ఫర్ టీడీపీ, ఓట్ ఫర్ జనసేన, ఇలాగా కొన్ని పాంప్లెట్స్ వస్తూ ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్లు పేపర్ గోడకి అతికిచ్చే వాల్ పోస్టర్లు వస్తాయి చూడండి. అలాగే ఈ టైమ్స్ నౌ సర్వే కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి ప్రచారం చేసి పెట్టడం కోసం జాతీయ స్థాయిలో ఇలా అనుకుంటున్నారు. అంటే పక్క రాష్ట్రాల వాళ్ళకి తెలియదు, టైమ్స్ నౌలో వస్తే జగన్మోహన్ రెడ్డి ఈజ్ గోయింగ్ టు విన్ 25 సీట్స్ అని పక్క రాష్ట్రాల్లో వాళ్ళు చెప్పుకుంటారు. దానికోసం ఇప్పుడు వీళ్ళంతా తాపత్రయపడి ఈ టైమ్స్ నౌ వాళ్ళు ఇవన్నీ రాసి పెట్టుకుంటారు. దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి కూడా చూడండి ఈ ఎల్లో మీడియా నాకు అసలు మీడియా లేదు అని చెప్తాడు ఆయన. అయినా కూడా ఆయనకున్న సాక్షి మీడియా కానీ సాక్షి పేపరో లేకపోతే టీవీ ఉంటే అవి మా ఆవిడవి, నాకేం సంబంధం లేదంటాడు. మరి ఆవిడతోటి చాలా సంబంధాలు ఉన్న అవినాష్ రెడ్డిది కానీ భాస్కర్ రెడ్డిది కానీ అంటే జగన్మోహన్ రెడ్డి కంటే ఆవిడకే ఎక్కువగా దగ్గర బంధువులు. వాళ్ళందరినీ మాత్రం కాపాడటం కోసం ఈయన వాళ్ళని వెంట పెట్టుకొని ఢిల్లీ మరీ వెళ్తాడు. మరి పేపర్తో అయితే సంబంధం లేదంటాడు, నాకు అసలు మీడియానే లేదంటాడు. అలాంటిది ఎల్లో మీడియా వీళ్ళందరూ చేస్తున్న ప్రచారం కంటే చూడండి టైమ్స్ నౌ అంటే ఏంటి, ఒక జాతీయ స్థాయి మీడియా, జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అల్లాడిస్తున్నాడు అనే విషయాన్ని వీళ్ళు ఊదరగొట్టి వాడుకోవటం కోసం ఈ కార్యకర్తల్లో ఉత్తేజం తీసుకొచ్చి వారిని ముందుకు నెట్టడం కోసం ఇవన్నీ ఒక అదేం చెప్తారు చూస్తాడండి, బూస్టర్ డోసులని, బూస్టర్ బూస్ట్ ఇచ్చాడు వాడికి అని ఏదో కొన్ని పదాలు వాడుతుంటారు చూడండి. అలాగా ఉత్సాహాన్ని నింపి వాళ్ళందరినీ ముందుకు దోసి అమ్మాయ ఎలాగోలా ప్రచారం ముగించుకున్నాము అని చెప్పుకోవడం కోసమే ఇలాంటి సర్వేలు వీళ్ళే చేపిస్తూ ఉంటారు అనేది కుండబద్దలు గట్టిగా నమ్ముతూ ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.